ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారుగా ఇవాళ వీడియో. ఇవాళ వీడియోలో అయితే సౌత్ కాటన్ శారీస్ కలెక్షన్ని మీతో షేర్ చేస్తాను. 2 వెరైటీస్ శారీస్ని అయితే ఇవాళ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఆఫీస్ వేర్కి పనికొస్తాయన్నమాట. ఈజీ టు మెయింటైన్, అలానే ఈజీ టు క్యారీ కూడా. సో ఇందులో అయితే చాలా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉంటాయి. అలానే ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నామన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేసిన తర్వాత ఆల్ అనే నోటిఫికేషన్ బటన్ని కనుక మీరు యాక్టివేట్ చేసినట్టయితే ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకుండా మీరు నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయొచ్చు అన్నమాట. సో జనరల్గా మనకి ఒక శారీకి ఒక బ్లౌజ్ ఉన్నట్టయితే అదే బ్లౌజ్ని మళ్ళీ మళ్ళీ వేసుకొని కట్టుకుంటే సేమ్ లుక్ అనేది వచ్చేస్తుందన్నమాట. అలా కాకుండా 2 బ్లౌజెస్ లేదంటే 3 బ్లౌజెస్ ఉన్నట్టయితే కనుక ఒకే శారీని మనం డిఫరెంట్ లుక్స్తో వేర్ చేయొచ్చు అన్నమాట. సో ఇవాళైతే మనం 2 బ్లౌజెస్ ఉన్న శారీస్ని చూస్తున్నాం కాబట్టి ఈ 2 బ్లౌజెస్ని స్టిచ్ చేయించుకొని మనకు నచ్చినట్టుగా కట్టుకోవచ్చు, లేదంటే ఇంకొక ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా దీనికి పేరప్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ, ఈ శారీ అయితే మనకి మెహందీ గ్రీన్ కలర్ విత్ బ్లాక్ కలర్ ఎంబ్రాయిడరీతో అవైలబుల్ ఉంది. ప్రతి శారీకి కూడా దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్తో పాటు ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట కాంట్రాస్ట్ కలర్లో. సో ఫస్ట్ టైప్ తీసుకున్నట్టయితే ఎంబ్రాయిడరీ స్టైల్లో ఉండే శారీస్ అన్నమాట. బేస్ తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా సౌత్ కాటన్ శారీస్. ఇలాంటి వాటికి స్టార్చ్ అవసరం ఉండదు కాబట్టి ఈజీగా వీటిని మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. సో ప్రతిదానికి కూడా కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇస్తాము. ఒకవేళ కాంట్రాస్ట్ వద్దు అనుకునే వాళ్ళకి సెల్ఫ్లో ఏదైనా బ్లౌజ్, అంటే దీంతో వచ్చిన బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లౌజ్ని స్టిచ్ చేయించి కట్టుకోవచ్చు అన్నమాట. సో ప్రతిదానికి కూడా మనకి ఆల్ ఓవర్ ఇలా వర్క్ అనేది ఉంటుందన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ మోటివ్స్తో ఉంటుంది. సో ప్రతి శారీకి ఎలాంటి వర్క్ ఉంది అనేది అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ అయితే నార్మల్గా ఇంట్లో ఉన్న బ్లౌజ్ అయితే సెట్ అయిపోయింది, అది వేసుకున్నాను. ఇది కాకుండా దీంతో ఒక రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, అలానే ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. సో ఎక్స్ట్రా వచ్చిన బ్లౌజ్ అంటే ఇదన్నమాట. కంప్లీట్గా మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్తో ఈ బ్లౌజ్ పీస్ అనేది ఉంటుంది. సో మనకి నచ్చినట్టుగా బ్లౌజ్ని అయితే డిజైనింగ్ చేయించుకొని కుట్టించుకోవచ్చు. ఈ శారీస్ అయితే మనకి ఈజీగా ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి అన్నమాట. టీచర్స్, డాక్టర్స్ ఎవరికైనా సరే చాలా ఈజీగా కంఫర్టబుల్గా డే మొత్తం దీన్ని వేసుకొని ఉండొచ్చు. కాటన్ శారీస్ అయితే ఓన్లీ సమ్మర్లోనే వేసుకుంటాము, అలా కాకుండా సౌత్ కాటన్ తీసుకున్నట్టయితే ఎనీ సీజన్లో మనం వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇందులోనే నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే కనుక మనకి మంచి బ్లూ కలర్లో ఉండే శారీ ఇది. సో దీంట్లో అయితే మనకి ఎంబ్రాయిడరీ ఏదైతే ఉందో ఆ ఎంబ్రాయిడరీ పికాక్ ఫెదర్ లుక్లో ఉంటుంది. ఈ ఎంబ్రాయిడరీలో ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారో అదే ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ లాగా, అంటే ఎక్స్ట్రా బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఎక్స్ట్రా బ్లౌజ్ కాకుండా దీంతో పాటు వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ కూడా ఎలా ఉంటుందో చూద్దాము. సో మనకి శారీలో ఆల్ ఓవర్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుందన్నమాట, ప్యాచ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. మనం బ్లౌజ్కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ప్యాచ్ లాగా ఇచ్చి దాని చుట్టూ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది. సో పళ్ళులో అయితే మనకి ఇలా ఎండింగ్లో టాజిల్స్ వస్తాయి, అలానే దగ్గర దగ్గరగా ఈ మోటివ్స్ అనేవి వచ్చేస్తాయి. సో శారీలో తీసుకున్నట్టయితే మనకి కొంచెం దూరం దూరంగా వచ్చేస్తాయి. ఇలా శారీ ఆల్ ఓవర్ మనకి అక్కడక్కడ ఈ వర్క్ అయితే ఉంటుంది. సో మనకి రన్నింగ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఉండకుండా దీనిపైన కూడా వర్క్ అనేది ఇచ్చేస్తారనమాట. సో ఈ పార్ట్ అంతా కూడా మనకి బ్లౌజ్ కిందకి వచ్చేస్తుంది. సో జస్ట్ మనం 2 హ్యాండ్స్కి ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేటట్టుగా కుట్టించుకోవచ్చు. ఒకవేళ కాంట్రాస్ట్ ఇష్టం లేని వాళ్ళైతే ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. సో మనకి 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది, అలానే 1 మీటర్ ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. సో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన శారీస్ ఏవైతే ఉన్నాయో వీటి కాస్ట్ అయితే 1150 రూపీస్ పడుతుంది మనకి. సో ఇందులో ఇంకా అవైలబుల్ ఉన్న కలర్స్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. దీంతోపాటు వచ్చిన బ్లౌజ్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇలా ఉంటుందన్నమాట, కాంట్రాస్ట్ లుక్ అయితే మనకి వచ్చేస్తుంది ఈ బ్లౌజ్తో. ఈ శారీ కట్టుకున్నప్పుడు అయితే ఇలాంటి లుక్ ఉంటుంది. ఏవైనా సరే డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో సేమ్ ప్యాటర్న్లో నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే కనుక బాటిల్ గ్రీన్ కలర్లో ఉండే శారీ అనమాట. దీనికి మెరూన్ కలర్ ప్యాచ్ వర్క్ వచ్చేసింది, సేమ్ మెరూన్ కలర్ ఎక్స్ట్రా బ్లౌజ్ ఉందన్నమాట. సో ఈ ప్యాచ్ డిజైన్ ఏదైతే ఉందో అదైతే మనకి కంప్లీట్ పికాక్ లుక్లో ఉంటుంది. సో సేమ్ దీంట్లో కూడా మనకి పళ్ళు ఏరియాలో ఫుల్ వర్క్ వచ్చేస్తుంది, అంటే దగ్గర దగ్గరగా మోటివ్స్ అనేవి వచ్చేస్తాయి. బాడీ అంతా కూడా కొంచెం దూరంగా ఇవి వర్క్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ప్రతి శారీ కూడా మనకి పళ్ళులో టాజిల్స్ టై చేసే వస్తాయి కాబట్టి మనం కట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ దీంతోపాటు వచ్చే రన్నింగ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ 2 మోటివ్స్తో మనకి హ్యాండ్స్కి వచ్చేటట్టుగా డిజైన్ చేస్తారు.
అండ్ ఈ శారీస్ అయితే నాన్ ట్రాన్స్పరెంట్ అనమాట, మనం ఎలాగైనా కట్టుకోవచ్చు, సింగిల్ పళ్ళు వేసి కట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా స్టెప్స్ పెట్టి కూడా దీన్ని కట్టుకోవచ్చు. సో పికాక్ తీసుకున్నట్టయితే మనకి ఇలా వస్తుందన్నమాట, టూ హ్యాండ్స్కి టూ పికాక్స్ వచ్చేలాగా దీన్ని డిజైన్ చేశారు. సో మీకు సెల్ఫ్ కలర్ బ్లౌజ్తో స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది శారీ లుక్ అయితే. ఈ శారీ కాస్ట్ కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా 1150 రూపీస్ పడుతుంది మనకి. సో దీంతో పాటు వచ్చే ఎక్స్ట్రా బ్లౌజ్తో లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇలా వద్దు అనుకుంటే సెల్ఫ్ కలర్ బ్లౌజ్ని కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ బ్లౌజ్ని వేరే శారీస్ పైన కూడా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. మెరూన్ కలర్ వేసుకోవాలి అనుకునే శారీస్ ఏవైనా ఉంటే దానికి బదులుగా ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయించి యూజ్ చేసుకోవచ్చు. దీంతోపాటు వచ్చిన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకునే వరకు ఆగలేమో అనుకునే వాళ్ళైతే ఏదైనా మెరూన్ కలర్ బ్లౌజ్ ఉన్నట్టయితే, కలంకారీ లేదా ఇక్కత లాంటి బ్లౌజ్ ఉన్నట్టయితే దాన్ని పేరప్ చేసి కూడా ఈ శారీని కట్టుకోవచ్చు అన్నమాట. సో ఇందులోని నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే ఇది పీచ్ అండ్ బ్లాక్ కలర్ మిక్సింగ్లో వస్తుందన్నమాట. కలనేత లుక్లో ఉంటుంది కాబట్టి మనకి ఏ కలర్ కూడా క్లియర్గా ఉండదు, డబుల్ షేడ్లో కనిపిస్తుంది. దీనిపైన హాఫ్ బటర్ఫ్లై మోడల్లో ప్యాచ్ వర్క్ అయితే వచ్చేసింది. ఇది బ్లాక్ కాంబినేషన్లో వస్తుందన్నమాట, అంటే బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే దీనికి ఇచ్చారు. సో ఈ బ్లౌజ్ పైన అయితే మనకంతా కూడా బ్లాక్ ప్రింట్ ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్నే యూజ్ చేసి ఈ మోటివ్స్ అనేవి డిజైన్ చేశారు. సో దీంతోపాటు వచ్చిన ఎక్స్ట్రా బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ట్రా బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు ఈ శారీ కలర్ ఫ్యాబ్రిక్ ఏది కూడా యూజ్ చేయొద్దన్నమాట. పైపింగ్కి కానీ దేనికి యూజ్ చేయకుండా ఓన్లీ సింపుల్గా ఆ బ్లౌజ్ని స్టిచ్ చేయించుకున్నట్టయితే కనుక మనం వేరే శారీస్కి కూడా దాన్ని పేరప్ చేసి వేసుకోవచ్చు. సో ఈ శారీలో కూడా సేమ్ అన్నమాట, మనకి బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇలా టూ మోటివ్స్తో డిజైన్ చేశారు. పళ్ళులో ఆల్ ఓవర్ వచ్చేస్తుంది, శారీలో కూడా మనకి ఆల్ ఓవర్ అనేది ఉంటుందన్నమాట, వర్క్ ఇలా ఉంటుంది. సో ఇది మనకి కంప్లీట్గా పీచ్ కలర్ ఉండదు అలా అని చెప్పేసి, పింక్ షేడ్ కూడా ఉండదన్నమాట. సో డ్యూయల్ షేడ్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. సో చాలా డిగ్నిఫైడ్ కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఆఫీస్ వేర్ లాగా వచ్చేస్తాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట. డైలీ యూస్ చేసినా కూడా పాడవకుండా ఉంటాయి. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ శారీ అయితే చాలా బాగుంటుంది. అలానే ఈ శారీ కట్టుకున్నప్పుడు లుక్ ఇలా ఉంటుందన్నమాట. ఏదైనా బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉన్నట్టయితే వేసి కట్టుకున్నట్టయితే దీనికి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. సో ఇందులోనే ఇంకొక కలర్ తీసుకున్నట్టయితే కనుక ఇది డార్క్ బ్రింజాల్ కలర్లో ఉంటుంది. ఇది మనకి స్కై బ్లూ కాంబినేషన్లో వచ్చేస్తుంది అన్నమాట, అంటే వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ అంతా కూడా మనకి స్కై బ్లూలో ఉంటుంది. అలానే దీంతో పాటు వచ్చిన ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా సేమ్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. సో పళ్ళు ఏరియా తీసుకున్నట్టయితే మనకి ఇలా ఉంటుంది. అండ్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే సేమ్ మనకి ఓన్లీ టూ మోటివ్స్తో ఇది డిజైన్ చేశారనమాట, ఓన్లీ హ్యాండ్స్ వరకు మనకి ఇది వచ్చేస్తుంది. సో కంప్లీట్ వర్క్ అండ్ ఎక్స్ట్రా బ్లౌజ్తో మనకి 1150 రూపీస్ అంటే ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అనమాట. ఇలాంటివి మనం ఒక 2-3 పర్చేస్ చేసినా కూడా డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనం వెతుక్కోవాల్సిన పని ఉండదు, ఏదో ఒకటి తీసి కట్టుకోవచ్చు అనే టైంలో ఇలాంటి శారీస్ని కట్టుకోవచ్చు అనమాట. ఈ శారీతో వచ్చిన బ్లౌజ్తో లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ శారీ అయితే కట్టుకున్నప్పుడు లుక్ ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే మనకి డార్క్ గ్రీన్ కలర్కి లైట్ ఆరెంజ్ కలర్ ప్యాచ్ వర్క్ అయితే వచ్చేసిందనమాట. సేమ్ దీనికి మనకి ప్యాచ్లో ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేశారో అదే ఫ్యాబ్రిక్తోనే బ్లౌజ్ వచ్చేస్తుంది. సో ఈ శారీకి అయితే మనకి పళ్ళులో వర్క్ అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది. సో పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ శారీ తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుందన్నమాట. మనకి డౌన్ పార్ట్ ఏదైతే ఉందో బార్డర్ ఏరియాలో ఇలా 3 షేప్స్ ఇచ్చారు, డైమండ్ షేప్లో ఉండే ప్యాచెస్ 3 ఇచ్చారు. పైనకి తీసుకున్నట్టయితే సింగిల్ సింగిల్గా ఒక లైన్ లాగా ఫామ్ చేశారనమాట. శారీ ఆల్ ఓవర్ మనకి ఇలానే ఉంటుంది. సో ఈ శారీతో పాటు వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. దీంతోపాటు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే అయితే చాలా మంచి లుక్ ఉంటుంది. ప్యాచ్ వర్క్తో ఉండే శారీస్లో ఉండే కలర్స్ అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేశాను. ఇందులో ఇంకా ఏమైనా శారీస్ అవైలబుల్ ఉన్నట్టయితే వీడియో చివరిలో అయితే యాడ్ చేస్తాను, అందులోంచి కూడా మీకు నచ్చిన వాటిని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు చూపించిన వాటిలో ఏదైనా శారీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ శారీ అప్డేట్స్ ఇంకా చూడాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయినట్టయితే అక్కడ ఫర్దర్ డీటెయిల్స్ అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వాచ్ చేయొచ్చు. మీకు నచ్చిన శారీని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అన్నమాట. సో సేమ్ ఫ్యాబ్రిక్లో మనకి ఎంబ్రాయిడరీ అండ్ ప్యాచ్ వర్క్ కాకుండా బ్లాక్ ప్రింట్తో కూడా అవైలబుల్ ఉంటాయి. ఆ శారీస్ అయితే ఇవన్నమాట. ఇంతకుముందు చూసిన వాటిల్లో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కదా, ప్యాచ్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. ఇందులో అయితే కంప్లీట్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ మోటివ్స్తో బ్లాక్ ప్రింట్స్ అనేవి ఉంటాయి. సేమ్ దీనికి కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్తో పాటు ఎక్స్ట్రా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుందన్నమాట. మనకి ప్రింట్కి మ్యాచ్ అయ్యేలాగా ఎక్స్ట్రా బ్లౌజ్ అయితే డిజైన్ చేస్తాము. సో ఈ పార్ట్ తీసుకున్నట్టయితే పళ్ళు, అండ్ శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలా మ్యాంగో షేప్లో డిఫరెంట్ డిఫరెంట్గా గ్రీన్ కలర్ కొంచెం హైలైట్ అయ్యేటట్టుగా డిజైన్ అనేది ఉంటుంది.
సో ఈ శారీతో పాటు వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఆ రన్నింగ్ బ్లౌజ్కి వన్ సైడ్ ఇలా బార్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనకి కంప్లీట్ బ్లాక్ ప్రింట్తోనే వన్ సైడ్ బార్డర్ వస్తుంది కాబట్టి దీన్ని స్లీవ్స్కి పెట్టి కుట్టించుకోవచ్చు. అండ్ పైన తీసుకున్నట్టయితే ప్లెయిన్గానే ఉంటుంది. సో సెల్ఫ్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో సెల్ఫ్ కలర్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కాంట్రాస్ట్లో ఎక్స్ట్రా బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ట్రా బ్లౌజ్ అనేది ఇది. సో ఈ టైప్ ఆఫ్ శారీస్ కాస్ట్ వచ్చేసరికి 1050 rupees. సో ఈ శారీ కట్టుకున్నప్పుడు అయితే ఇలాంటి లుక్ ఉంటుందన్నమాట. దీంతో పాటు వచ్చిన రెండు బ్లౌజులు కాకుండా మనం వేరే బ్లౌజ్ వేసుకోవాలి అనుకున్నట్టయితే కనుక గ్రీన్ షేడ్లో ఉండి ఏదైనా గోల్డెన్ మిక్సింగ్లో మనకి ప్రింట్ వచ్చినా లేదంటే వీవింగ్ వచ్చినా అలాంటి బ్లౌజ్ ఉన్నట్టయితే కూడా వేసుకొని కట్టుకోవచ్చు. బ్లాక్ ప్రింట్లోనే నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే కనుక ఇది మనకి యాష్ కలర్లో ఉంటుంది. ఇందులో మనకి డిఫరెంట్ థీమ్ యూజ్ చేసి బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారనమాట. టూ సైడ్స్ బార్డర్ లాగా ఇచ్చారు. పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా ఆల్ ఓవర్గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే మనకి ఇలా వన్ సైడ్ బార్డర్తో వచ్చేస్తుంది అనమాట. దీన్ని స్లీవ్స్కి పెట్టి కుట్టించుకోవచ్చు. ఇది మనకి దగ్గర నుంచి చూస్తేనే జస్ట్ బ్లాక్ ప్రింట్ లాగా అనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే కనుక నేత చీరలాగే ఉంటుందన్నమాట. దాంట్లోనే థ్రెడ్ వర్క్ ఏదైనా వచ్చిందేమో అన్నట్టుగా లుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు వచ్చిన ఎక్స్ట్రా బ్లౌజ్ ఏదైతే ఉందో అది ఇలా ఉంటుంది. మనకి కాంట్రాస్ట్ లుక్లో బ్లాక్ కలర్ పైన కొంచెం లైట్ కలర్ ప్రింట్ అనేది జిగ్జాగ్లో అంటే బార్డర్లో ఏదైతే థీమ్ యూజ్ చేశారో అదే థీమ్తో బ్లౌజ్ అనేది డిజైన్ చేశామన్నమాట. సో ఇది మనకి ఇంకొక కలర్. ఇలాంటి కలర్స్ అయితే సోబర్గా ఉంటాయి, అలానే కట్టుకున్నప్పుడు చాలా డిగ్నిఫైడ్ లుక్ అయితే వచ్చేస్తుంది మనకి. ఈ శారీకి కూడా నేను వేసుకున్న బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసి కట్టుకున్నప్పుడు అయితే ఇలాంటి లుక్ ఉంటుందన్నమాట. ఒకవేళ సెల్ఫ్ కలర్ వేసుకున్నట్టయితే ఇంకొంచెం సోబర్ లుక్ అయితే మనకి కనిపిస్తుంది. సో బ్లాక్ ప్రింట్లోనే ఇంకొక కలర్ తీసుకున్నట్టయితే ఇది పింక్ కలర్ శారీ అనమాట. లైట్ పింక్ కలర్ శారీ విత్ మనకి కాంట్రాస్ట్లో తీసుకున్నట్టయితే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ప్రింట్ అనేది వచ్చేస్తుంది. అదే కలర్లో ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. దీనిపైన కంప్లీట్గా డీర్ ప్రింట్ అనేది ఉంటుంది. మనకి టూ సైడ్స్ బార్డర్ అనేది ఇలా ఇచ్చారనమాట ట్రయాంగిల్ షేప్లో. అండ్ పళ్ళు తీసుకున్నట్టయితే కొంచెం హెవీ లుక్తో కనిపిస్తుంటుంది. సో పళ్ళు అయితే ఇలా ఉంది. అండ్ సో దీంట్లో వచ్చిన బ్లౌజ్ తీసుకున్నట్టయితే మనకి టూ సైడ్స్ ఇలాంటి బార్డర్ అయితే ఇచ్చారనమాట. మనకి శారీలో ఏదైతే బార్డర్ ఉందో అలాంటి బార్డరే టూ సైడ్స్ ఇచ్చారు. దీన్ని కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే ఎక్స్ట్రా బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా బ్లౌజ్ అయితే ఇదన్నమాట. మనకి మెహందీ గ్రీన్తో లైట్ బ్లూ కలర్ ప్రింట్తో మనకి బ్లౌజ్ అనేది అవైలబుల్ ఉంది. సో ఈ శారీ కట్టుకున్నప్పుడైతే లుక్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి కల్నేత వీవింగ్లో ఉంటుందన్నమాట. కొంచెం యెల్లోయిష్ షేడ్ ఉంటుంది, అలానే బ్లాక్ మిక్సింగ్లో వస్తుంది కాబట్టి కంప్లీట్ బ్రైట్ లుక్ అయితే ఉండదు, డార్క్ కలర్ లుక్ ఉంటుంది. దీనిపైన వచ్చిన ప్రింట్ ఏదైతే ఉందో అది ఎలిఫెంట్ ప్రింట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ శారీలో వచ్చిన డిజైన్ తీసుకున్నట్టయితే మనకి టూ సైడ్స్ కూడా పెద్ద పెద్ద ఎలిఫెంట్స్తోని బార్డర్ అనేది వచ్చేస్తుంది ఇలా. అలానే పళ్ళు తీసుకున్నట్టయితే కంప్లీట్గా బార్డరే, బార్డర్తోనే దీన్ని డిజైన్ చేశారనమాట. టూ సైడ్స్ రన్నింగ్ బార్డర్ వచ్చేస్తుంది, అలానే కింద వైపు కూడా మనకి ఇలా బార్డర్ అనేది ఇచ్చారు. పళ్ళుకి అండ్ శారీకి కొంచెం కలర్ వేరియేషన్ అయితే మనకి తెలుస్తుంది అనమాట, ఇలా ఉంటుంది. సో ఈ శారీతో పాటు వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో రన్నింగ్ బ్లౌజ్కి కూడా మనకి టూ సైడ్స్ ఇలా బార్డర్ ఇచ్చారనమాట. టూ సైడ్స్ బార్డర్ ఇచ్చారు కాబట్టి యాజ్ టీస్గా దీన్ని స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా బ్లౌజ్ కావాలనుకున్నట్టయితే కనుక ఇలా ఉంటుంది. సో దీంతో పాటు వచ్చిన కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైతే ఉందో అది మనకి ఇలా ఉంటుందన్నమాట. ఈ శారీ కట్టుకున్నప్పుడైతే ఇలాంటి లుక్ ఉంటుంది. దీంట్లో వచ్చిన రెండు బ్లౌజ్ని వద్దనుకుంటే కనుక మనం ఏదైనా సరే కలంకారీ లేదా ఇక్కత్ బ్లౌజ్ మెరూన్ కలర్లో ఉన్నట్టయితే దాన్ని పేరప్ చేసి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో బ్లాక్ ప్రింట్లో నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే కనుక బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. సో పింక్ అండ్ గోల్డెన్ షేడ్తో బ్లాక్ ప్రింట్ అంతా ఉంది. ఇదైతే పళ్ళు అనమాట. పళ్ళు కాకుండా మనం శారీ అంతా తీసుకున్నట్టయితే టూ సైడ్స్ ఇలా పెద్ద సైజులో బార్డర్ అయితే వచ్చేస్తుంది మనకి. అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి మధ్యలో ఎలాంటి ప్రింట్ అనేది ఉండదు, ఓన్లీ బార్డర్తోనే ఇది హైలైట్ అయిపోతుంది. ఈ శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుందన్నమాట. టూ సైడ్స్ కూడా మనకి ఇలా గోల్డెన్ కలర్లో బ్లాక్ ప్రింట్ ఇచ్చారు. సో మనకి ఇది టూ సైడ్స్ వచ్చేస్తుందన్నమాట. అండ్ దీంతో పాటు వచ్చే ఎక్స్ట్రా బ్లౌజ్ ఏదైతే ఉంటుందో అది మనకి బ్లాక్ ప్రింట్కి కంప్లీట్గా మ్యాచ్ అయ్యే. సో దీంట్లో వచ్చిన ఎక్స్ట్రా బ్లౌజ్ని వేసి కట్టుకున్నట్టయితే శారీ అయితే చాలా బ్రైట్ లుక్ని ఇస్తుంది. అలా కాకుండా మనం రన్నింగ్ బ్లౌజ్ వేసుకున్నట్టయితే కొంచెం సోబర్ లుక్ అయితే ఉంటుందన్నమాట. ఈ శారీ కట్టుకున్నప్పుడైతే ఇలాంటి లుక్ వచ్చేస్తుంది. సో బ్లాక్ ప్రింట్లోనే ఇంకొక కలర్ తీసుకున్నట్టయితే ఇది గోల్డెన్ అండ్ బ్లాక్ కలర్ కల్నేతలో ఉంటుంది. మనకి కొంచెం డార్క్ అండ్ షేడ్లో అయితే ఉంటుందన్నమాట. ఇందులో కంప్లీట్గా బ్లాక్ కలర్ ప్రింట్తోనే దీన్ని డిజైన్ చేశారు, ఇంకా ఏ కలర్స్ కూడా యూజ్ చేయలేదన్నమాట. శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది బ్లాక్ ప్రింట్. సో ఆల్ ఓవర్
సో ఆల్ ఓవర్ శారీ తీసుకున్నట్టయితే మనకి ఇలా ఉంటుంది. బార్డర్తో పాటుగా శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది. అండ్ పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. ఈ శారీతో పాటు వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో అది కూడా సింపుల్గా ఇలా డిజైన్ చేశారు. అంటే మనకి శారీ ఆల్ ఓవర్ బ్లాక్ ప్రింట్ ఉంది కాబట్టి ఇలాంటి సింపుల్ బ్లౌజ్ వేసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఇలా కూడా వద్దు అనుకున్న వాళ్ళు ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో దీంతో పాటు ఇచ్చింది, ఆ బ్లౌజ్ని స్టిచ్ చేయించుకొని వేసుకోవచ్చు అనమాట. ఈ శారీకి అయితే నేను వేసుకున్న బ్లౌజ్ ఈజీగా మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఈ శారీ కట్టుకున్నప్పుడు లుక్ అయితే ఇలా ఉంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసి కట్టుకున్నప్పుడు ఇప్పటి వరకు చూపించిన ఈ కలర్స్ మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ కలర్స్ కావాలి అనుకుంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందులోంచి కూడా మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అక్కడ షేర్ చేస్తాను. Thank you.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియో లింక్ని షేర్ చేయండి.